ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ యార్లగడ్డ చంద్రలేఖ రాజా చౌదరి, మండల వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మీదేవి లక్ష్మణరావు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ఎస్జీవి సుబ్బరాజు, ఎంపీటీసీ అలమండ నాగుయేసుబాబు, ఉప సర్పంచ్ కొంతిరెడ్డి సూరిబాబు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం ప్రజల కుండల్లో ముద్ర వేసుకుందని, ఇప్పటికే సంక్షేమ పథకాల్లో ఆంధ్ర రాష్ట్రమును పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అడప పాదసారథి, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి 2009 సంవత్సరంలో మన వైఎస్ఆర్ పార్టీ స్థాపించడం జరిగింది. మరి 2014 ఎన్నికల్లో మరి విజయానికి చేరుకోలేకపోయినప్పటికీ మరి ఆ రోజు నుంచి పార్టీని చాలా నిర్మాణాత్మకంగా తయారు చేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో విజయ తీరాలకు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో ఆయన మేనిఫెస్టోలో ఏదైతే ఆ రోజు చెప్పారో అవన్నీ కూడా తన 2 సంవత్సరాల పాలనా కాలంలో 96% హామీలన్నింటినీ అమలు చేసిన సంగతి ఇవాళ మీకు అందరికీ తెలుసు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, అంటే తన తండ్రి పేరు సూచించే విధంగా వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ అంటే యువజనులకి ప్రాధాన్యత ఇచ్చి, అలాగే శ్రామికులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల సంక్షేమం కోసం కృషి చేసేటటువంటి పార్టీగా ఆ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నామకరణం చేయడం జరిగింది. మరి అలాగే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత యువజనులకి అంటే 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. చరిత్రలో మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనేది ఇవాళ మనందరికీ తెలుసు. 12 సంవత్సరాలకు ఇవాళ మనం అడుగెడుతున్నాం. ఇదేంటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కదా మళ్ళీ పుట్టడం ఏంటని అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టడం చనిపోవడం కామన్. ఒక వ్యక్తి ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అంతే మేలు జరిగితే ఏ వ్యక్తి కోసమైతే స్థాపించారో ఈ పార్టీ, ఎవరి కోసమైతే స్థాపించారో ఈ పార్టీ, వారందరికీ కూడా లబ్ధి జరుగుతుందంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించట్టు అని చెప్పి నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు అయినటువంటి యార్లగడ్డ చంద్రలేఖ రాజా చౌదరి గారికి, అలాగే వైఎస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మీదేవి గారికి, గ్రామ పెద్దలు సొసైటీ త్రిసభ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఎస్జీవి సుబ్బరాజు గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారు అయినటువంటి గుండ్రెడ్డి సూర్యబాబు గారికి, అలాగే ఎంపీటీసీ 3 గారు అయినటువంటి అలమండ నాగు వేసుబాబు గారికి, అలాగే గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు అన్నయ్య గారు అడప పార్థసారథి గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ అయినటువంటి మన గొండవెల్లి చక్రం గారికి, పాపారావు గారికి, అలాగే పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, గ్రామ వైసీపీ యువ నాయకులకు, అలాగే ఇక్కడికి ఇచ్చేటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ స్థాపించబడి 12వ వసతిలోకి అడుగెట్టిన సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పోద చంద్రప్రసాద్ గారు ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ 12వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసి మన పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజలకు అధికారంలోకి వచ్చి ఆ రోజు ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు గ్రామానికి ఆయన అడుగెట్టిన సందర్భంగా
పేద ప్రజల యొక్క మహిళల యొక్క పేద ప్రజల యొక్క అవ్వ అక్క ముసలి అందరూ ఆయనకి పాదయాత్ర సందర్భంగా ఏమైతే సమస్యల్ని ఆయనకి వివరించారో అవన్నీ కూడా మానిఫెస్టోలో రూపొందించబడి నవరత్నాలు అనే మహత్తరమైన కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రతి పేద ప్రజలకి కూడా ఆయన ఏమైతే ఎన్నికల్లో ఆపించారో అవన్నీ కూడా సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు.